మాలే మీరు ఓట్ చేశారు ఐదేళ్ల నుంచి బాధపడుతున్నారు. వినోద్ ఎంపీ ఉన్నప్పుడు ఎట్లుండే, ఇప్పుడున్న ఎంపీ ఉన్నది ఎట్లున్నది, ఏ విధమైన పద్ధతి ఉన్నది, వాళ్ళ సంస్కారం ఏంది, వాళ్ళ మాటలు ఏంటి, వాళ్ళ పద్ధతి ఏంది. వినోద్ ఎంపీ ఉన్నప్పుడు ఇదే కరీంనగర్ టౌన్ను స్మార్ట్ సిటీలో పెట్టించండి, ఆయన పోయి పర్సనల్ అన్నారు, నా నియోజకవర్గం నా కేంద్రం అని చెప్పి స్మార్ట్ సిటీలో పెట్టించండి. ఇప్పుడు స్మార్ట్ లేదునా, బోట్ లేదు, ప్రజలు లేరు, ఏం లేదు, వాటిదే బొబ్బ, మసీదులు తవ్వుదామా, గుళ్ళు తవ్వుదామా, ఇదా మసీదులు తవ్వటోడు సిపాయా ఈ దేశంలో, ఎవడన్నా తవ్వుతాడా మసీదులు? సంస్కారంలో చేసే పనే నాది. ఏంటంటే ఒక హిందూ అని, హిందూ మతం అని పేరు పెట్టి గోల్మాలు దింపి కొట్లాటలు పంచాయతీలు, ఇదా దేశానికి కావాల్సింది. దేశానికి ఏం కావాలా? నిరుద్యోగం ఉన్నది, పేదరికం ఉన్నది, దళితులు బాధలలో ఉన్నారు, గిరిజనులు బాధపడుతున్నారు, బీసీ వర్గాలలో నిరుపేదలు ఉన్నారు, వాళ్ళకు కావాలి పని. ఇలా మనం పెట్టుకున్నాం 1019 రెసిడెన్షియల్ స్కూల్ పెట్టుకున్నాం, వాటిని జూనియర్ కాలేజీలు చేసుకున్నాం, అందరి గురించి పెట్టుకున్నాం, ఎస్సీలకు పెట్టుకున్నాం, ఎస్సీలకు పెట్టుకున్నాం, బీసీలకు పెట్టుకున్నాం, మైనార్టీ సోదరులకు కూడా పెట్టుకున్నాం. మన అగ్రకులపాలు నన్ను బాధ పెట్టింది, నువ్వు ఓసీ ఉన్నావు, నువ్వు కూడా నువ్వేం చేస్తలేవు అంటే నేను చెప్పిన ఓసీలకు కూడా 119 నియోజకవర్గాలు 119 శాంక్షన్ చేస్తామా ఎలక్షన్ కాగా నేను చెప్పిన. ఓసీలలో ఉండే పేదలకు కూడా హాస్పిటల్ కూడా ఉపయోగపడతాయి, అద్భుతమైన పెట్టుకున్నాం. అలా చదువుకునే పిల్లలు తెచ్చే ర్యాంకులు చూస్తూ ఉంటే మాకే ఆశ్చర్యం కలుగుతూ ఉంది. నీట్ కాంపిటీషన్లో, మెడికల్ సీట్లలో, ఇంజనీరింగ్ సీట్లలో, ఐఐటి సీట్లలో బ్రహ్మాండమైన సీట్లు సాధిస్తూ ఉన్నారు మన పిల్లలు. ఇది మనం కోరుకున్న ప్రగతి. ఇది కాకుండా వచ్చిపోద్దాక మతము, పంచాయతీ, కొట్లాట, చిల్లర దుకాణం పెట్టి జుట్లు జుట్లు ముడేసి తాకులాటలు పెట్టి ఇది రాజకీయం అంటారా దాన్ని? అన్ని వర్గాల ప్రజలు కులం మతం లేకుండా అందరూ మంచిగా బతకాలి. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క మనిషి మనోడు, ఈ దేశంలో ఉన్న ప్రతి మనిషి మనోడు కలిసి బతకాలి తప్ప ఈ లంగా తాకులాటలు పెట్టేటువంటి పంచాయతీ కావాలన్నా మనకు? దయచేసి మీరు ఆలోచన చేయండి. అందుకోసం నేను కోరేది ప్రగతిశీల పద్ధతిలో, క్రియాశీల పద్ధతిలో రాష్ట్రాన్ని ప్రగతి పదంలో తీసుకొని పోతున్నది ఎవరు? ఈ రాష్ట్ర విచ్చిత్తికి, ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని డివైడ్ చేసి స్వార్థ రాజకీయం కోసం పాగులాడుతున్నది ఎవరో మీరు గమనించాలి. కరీంనగర్లో ఈసారి కర్రు కాల్చి వాత పెట్టాలని మీకు అప్పీల్ చేస్తా ఉన్నా. ఇంత చైతన్యం ఉన్న కరీంనగర్, ఇంత తెలంగాణ ఉద్యమంలో ఉన్న కరీంనగర్, ఒక్క మెడికల్ కాలేజీ అయ్యని, ఒక్క నవోదయ పాఠశాల అయ్యినటువంటి బీజేపీకి బుద్ధి చెప్పాలి. లేకపోతే వాళ్ళు ఏమనుకుంటారు? మేము ఏమి వేయకున్నా మళ్ళీ పిచ్చోళ్ళు మాకే ఓట్లేస్తారు అనుకుంటారు, అంతే కదా, అలసత్వం వస్తుంది. కాబట్టి మీరు ఈసారి తగిన రీతిలో బుద్ధి చెప్పాలని కోరుతారు.